శ్రీ శ్రీగురుభ్యో నమ ఈ రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెలలో వారి యొక్క గోచార మాస ఫలితాలు తెలియజేసుకుందాం మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి దానికి తోడుగా చాలా అద్భుతంగా ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి మరి ఈ మేషరాశికి ఆధిపత్యం వహించేటువంటి కుజుడు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నాడు సుమా అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఎందువలన అంటే మేషరాశి వారికి సెప్టెంబరు ఇరవై మూడవ తారీఖు నుండి రాహుకేతువులు మార్పు జరుగుతున్నది అంటే ఇప్పటి వరకు కూడా ఇరవై మూడవ తారీఖు వరకు కూడా రాహు మేషరాశికి మూడవ ఇంట్లో మిథున రాశి సర్వ సర్వసౌభాగ్యాల్ని కూడా ప్రసాదించాడు అలాగే కేతువు భాగ్యస్థానంగా చెప్పినటువంటి ధనుసు రాశి ఎందుండి కొంత యోగించడం కూడా జరిగింది కానీ రాహుకేతువులు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు నుండి లోహమూర్తులుగా వృషభ వృష్టికి రాశులందు ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు ఇక్కడ వృశ్చిక రాశి వారి రాశిలో ప్రవేశం చేసేటువంటి కేతువు వృషభ రాశిలోకి ప్రవేశం చేసి సంచారం చేసేటువంటి రాహువు ఈ రెండు గ్రహాలు కూడా మేషరాశి వారికి ద్వితీయ అష్టమ స్థానాల్లో సంచారం చేయడం జరుగుతోంది అందులోనూ కూడా లోహమూర్తులుగా ప్రవేశం చేసి సంచారం చేసేటువంటి సమయము కొంచెం ఇబ్బందికరంగానే ఉండబోతుంది సుమా అని చెప్పుకోవచ్చు దానికి తోడుగా ఈ మేషరాశినాథుడు కుజుడు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో తొమ్మిదవ తారీఖు నుండి వక్రించడం ప్రారంభం చేస్తున్నాడు అంటే మనకి సుమారుగా ఆగస్టు పదహారు పదిహేడో తారీఖుల్లో ఈ కుజుడు మేషరాశిలోకి ప్రవేశం చేసి మేషరాశీనాథుడుగా అశ్విని నక్షత్రం ఒకటో పాదంలోకి ప్రవేశం చేసి సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారము సెప్టెంబరు రెండవ తారీఖు వరకు కూడా చూసుకుంటుంటే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు వరకు చూసుకుంటూ ఉంటే ఈ తొమ్మిదవ తారీఖు నాటికి మేషరాశులు నక్షత్రం రెండవ పాదంలోకి ప్రవేశం చేసి అక్కడ నుంచి మరలా రుజుగతిన వక్ర మార్గంలో వెనక్కి మరలా సంచారం చేస్తూ ఉన్నాడు ఇటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నుండి చూసుకుంటూ ఉంటే అక్టోబర్ నాలుగవ తారీఖు వరకు కూడా మేషరాశులో సంచారం చేస్తూ ఉన్నాడు తదుపరి అక్టోబర్ నాలుగో తారీఖు దాటిన తర్వాత డిసెంబరు ఇరవై నాలుగో తారీఖు వరకు మరల మీనరాశిలోకి వ్యయస్థానంగా చెప్పినటువంటి మేషరాశి వారికి మీనరాశిలోకి ప్రవేశం చేసి రుజువుతన మక్ర మార్గంలో సంచారం చేస్తూ డిసెంబరు ఇరవై నాలుగో తారీఖు దాటిన తర్వాత మరణ మేషరాశులకు ప్రవేశం చేసి స్వక్షేత్ర సంచారం చేస్తూ ఉంటాడు ఇది ప్రత్యేకించి చెప్పుకోదగే విషయం సహజంగా ఏ రాశి వారికైనా సరే కుజుని యొక్క సంచార కాలము వ్యయంలో కానీ జన్మంలో కానీ ద్వితీయంలో కానీ ఇబ్బందికరంగానే ఉంటూ ఉంటుంది మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు ఏలినాటి శని అని చెప్పుకుంటూ ఉంటాం ఏలినాటి శని అంటే ఏడున్నర ఏళ్ల కాలం పాటు వెనకాల రాశిలో రెండున్నర ఏళ్ళు రాశిలో రెండున్నర ఏళ్ళు ముందు రాశిలో రెండున్నర ఏళ్ల కాలం పాటు ఏడున్నర ఏళ్ళ కాలం పాటు ఆ యొక్క స్థితిని బట్టి ఇబ్బందుల్ని సమస్యల్ని కష్టాలని సుఖాలని సంతోషాలు కూడా కలిగిస్తుంటాడని చెప్పేసి అలాగే కుజుడు కూడా అంతే రాహుకేతులు కూడా అంతే రాహువు కూడా ఒక్కొక్క రాశి ఎందు సంవత్సరన్నర కాలం పాటు సంచారం చేస్తూ అంటే ఇక్కడ మూడు రాసుల్లోనూ కూడా సుమారు ఒక్కొక్క రాశి ఎందు సంవత్సరన్నర పాటు కాలం చేస్తూ సంచారం చేసి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అలాగే కుజుడు ఇక్కడ వీళ్ళకి ఈ సంవత్సరము ఇక శారవరి నామ సంవత్సరంలో ఈ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నుండి వక్రగతిలో రుజుమార్గంలో ప్రవేశం చేసి వెనక్కి మళ్ళా సంచారం చేయడం చెప్పుకోదగ్గ విషయం అంటే జన్మం నుంచి మళ్ళా వ్యయంలోకి ప్రవేశించి మీనరాశిలోకి ప్రవేశ సంచారం చేసేటువంటి సమయం మరి ఈ సమయము ఎంతవరకు యోగిస్తుంది అసలు మేషరాశి వారికి కుజుడు ఎంతవరకు ఉపయోగపడతాడు అని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఉంటే అసలు మేషరాశి నాథుడే కుజుడు మేషరాశికి ఆధిపత్యం వహించేవాడే కుజుడు తన స్వక్షేత్రంగా చెప్పుకునేటువంటి మేషరాశి నందుండి అలాగా మరలా మిత్రక్షేత్రంగా వ్యయస్థానాలు చెప్పినటువంటి మినరాశిలోకి తిరిగి రుజుమార్గంలో వక్రగతిన ప్రవేశం చేసి సంచారం చేసే కాలంలో మేషరాశి వారికి శుభాసన మిశ్రమ ఫలితాలు కల్పిస్తూ ఉంటాడు అయినప్పటికీ మేషరాశి వారికి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ద్వితీయ అష్టమ స్థానాల్లో సంచారం చేసేటువంటి రాహుకేతుల యొక్క ప్రభావము ఒక ఏడాదిన్నర కాలం పాటు వృషభ రాశిలోను తదుపరి ఏడాదిన్నర కాలం పాటు మేషరాశిలోను తదుపరి ఏడాదిన్నర కాలం పాటు మీనరాశిలోను సంచారం చేసేటువంటి సమయం కూడా మరీ అంత బాగోదు అని చెప్పుకోవచ్చు ఇక్కడ కుజురాహువుల యొక్క కలయిక కుజురాహువుల యొక్క సంచార కాలము ఇది అంత మంచి పరిస్థితి అయితే కాదు చాలా వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యం మీద మాట మీద ధన సంపాదన మీద కుటుంబం మీద కూడా ఈ ప్రభావము చూపెడుతూ ఉంటుంది అయినప్పటికీ ఇక్కడ కుజుడు ఇక్కడ వెనక్కి తిరిగి ప్రవేశం చేసేటువంటి కాలంలో చాలా వరకు మేలును కలిగించే అవకాశం కూడా లేకపోలేదు మరి ఈ రకంగా చూసుకుంటూ ఉంటే ఇక మేషరాశి వారికి ఆదిత్యాది నవగ్రహాలలో పంచమకోణ స్థితి ఎందు స్వక్షేత్రం అందు ఏకరాశి నాథుగా చెప్పినటువంటి రవి సంచారం చేసే కాలము అమోఘంగా పనిచేస్తుంది చెప్పుకోవచ్చు కీర్తి గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం కనబడుతున్నది తదుపరి షష్టమ గోచారం గోచార వశాత్తు చూసుకుంటూ ఉంటే గోచార ఫలితాల్లో రవి ఆరవ స్థానంలో యోగిస్తాడు కాబట్టి బుధుడితో కలిసి బుధాదిత్య యోగంతో కలిపి ఇక మేషరాశి వారికి కొంత మేలు కలిగించబోతున్నాడు కాకపోతే మేషరాశి వారికి వ్యతిరేకమైన గ్రహాల్లో చూసుకుంటూ ఉంటే మేషరాశి వారికి శుక్రుడు వ్యతిరేకమైన గ్రహమే బుధుడు వ్యతిరేకమైన గ్రహమే శని కూడా వ్యతిరేకమైన గ్రహంగాని మనం చెప్పుకుంటూ ఉంటాం అర్ధ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శని ఇక మేషరాశి వారికి ప్రత్యేకత చూసుకుంటూ ఉంటే శుక్రుడు బుధుడు కూడా ప్రత్యేకమైన వ్యతిరేకమైన గ్రహాలుగా చెప్పుకోవాలి శనితో కూడా కలిపి అయినప్పటికీ ఇక్కడ రవి ద్విపాత్రాభినయం చేస్తూ ఒక్కొక్కసారి కుజుడికి బాగా సహాయం చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి బుధుడికి కూడా బాగా సహాయం చేసేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటుంది ఈ సందర్భంలో మేషరాశి వారికి ఆరో క్షేత్రంలో ఆరవ క్షేత్రం నుండి ఉండేటువంటి ఉచస్థానంలో ఉండేటువంటి బుధుడితో కలిసి రవి సంచారం చేస్తూ బుధాదిత్య యోగంతో చాలా వరకు మేలుని కలిగిస్తున్నాడు కూడా అని చెప్పుకోవచ్చు కాకపోతే శత్రు క్షేత్రంలో ఉండేటువంటి శుక్రుడు శత్రుగ్రహం అయినప్పటికీ ఇక్కడ మేషరాశి వారికి చతుర్థ పంచమ కోణ స్థానాల్లో సంచారం చేస్తూ అత్యంత అద్భుతంగా యోగిస్తున్నాడు అయినప్పటికీ మేషరాశి వారికి ఈ సంవత్సరము ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో గురుబలం బాగా మెండుగా ఉన్న కారణం చేత ఎన్ని రకాల సమస్యలు ఇబ్బందులు ఉన్నా ఈ దైవబలం అనుకూలంగా ఉన్న కారణం చేత ఆ సమస్యలు పెద్దగా మీ మీదకి రాకుండాగా ఏదో విధంగా అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఆరోగ్యపరంగా అయినా ఆస్తిపరంగా అయినా ఉద్యోగపరంగా అయినా వ్యాపార వ్యవహార పరంగా అయినా సరే ప్రమోషన్స్ కానీ రాజకీయ నాయకుల్లో కానీ ఆగ్రహ ఆవేశాల రూపంలో కానీ అనుకోని ఇబ్బందులు సమస్యల రూపంలో కానీ ఈ గురుబలం వలన తప్పించుకు తిరిగేటువంటి ప్రయత్నం కూడా కనబడుతోంది దైవ బలం అనుకూలంగా ఉన్న కారణం చేత అవి మీ మీదకి రాకుండా మీ మీద దాడి చేయకుండా గురువు మిమ్మల్ని కాపాడి రక్షించే అవకాశం కూడా లేకపోలేదు అలాగని చెప్పేసి అని ప్రవర్తించకూడదు ఎందువల్ల అంటే ఇక్కడ పాపగ్రహాలుగా చెప్పినటువంటి రాహువు కేతువు కూడా కుటుంబ ధనవాక్స్థానంలో అష్టమస్థానంలో సంచారం చేసేటువంటి గ్రహాలు ఈ కుజుడు కూడా వ్యయంలోకి సంచారం చేస్తున్న కారణం చేత ఈ మూడు గ్రహాల ప్రభావము శని యొక్క సంచారం కూడా ఎక్కువగా ఇబ్బందులు పాలు చేసే అవకాశం అయితే కనపడుతుంది కర్మస్థానం ముందు దశమక్షేత్రాధిపతి శని మకర రాశి స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఎంతో కొంత ఇబ్బందుల్ని సమస్యలను కూడా తీసుకురాకపోవడం గుర్తుంచుకోవాలి శని అంటే మన కర్మల్ని మన చేత చేసేటువంటి బలవత్తరంగా బలవంతమైన గ్రహంగా మనం గుర్తించాలి అటువంటి బలవంతమైన గ్రహంగా శని దశమ కేంద్ర స్థానము సంచారం చేస్తూ మేషరాశి వారిని ఎంతో కొంత ఇబ్బందులకి గురి చేసే అవకాశం లేకపోలేదు అయినప్పటికీ గురుబలం బాగా ఉన్న కారణం చేత ఆ ఇబ్బందులు పైకి కనిపించవు ఎందుకోసం అంటే పూర్తిగా ఎవరికి చెప్పుకోలేని సమస్యలు మనసులో ఉంటూ ఉంటాయి చెప్పుకోలేనంత పెద్ద సమస్యలు కాదు దాచుకునేంత చిన్న సమస్యలు కాదు మేషరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా అంతే చెప్పుకునేంత పెద్ద అనారోగ్య సమస్య కాదు అలాగనే దాచుకునేంత చిన్న అనారోగ్య సమస్య కాదు పూర్తిగా భరించలేరు బయటకు చెప్పలేరు ఇటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటి పరిస్థితి మేషరాశి వారికి కనిపించబోతున్నది భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందువలన అంటే ఇది గోచారం మాత్రమే ఇది గుర్తుంచుకోండి చాలామంది కొన్ని కొన్ని కార్యక్రమాలు చూస్తూ భయపడుతూ ఉంటారు ఈ ఈ యొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పారు ఇలా జరిగిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం ఉండదు అంటే గోచార మాస ఫలితాల్లో ఈ మేషరాశికి చెందిన వ్యక్తులు కొన్ని లక్షల కోట్ల మంది ఉంటూ ఉంటారు అందరికీ ఇలాగ జరుగుతుంది దీని అర్థం అంటే అర్థం ఏమిటి జరిగిపోతుంది అని కాదు ఇది ఒక సంకేతం జ్యోతిష్ శాస్త్రం అంటే ఏమిటి మార్గదర్శిని అంటే మనల్ని హింట్ చేసేటువంటిది మన యొక్క స్థితిగతులనే కానీ మంచి చెడులను కానీ మనకి ఒక మార్గం చూపించేటువంటి దర్శినిగా మనం భావించుకోవాలి ఈ జ్యోతిష్ శాస్త్రము చీకట్లో వెళ్ళేటువంటి వ్యక్తికి ఒక బ్యాట్ లైట్లా పనిచేస్తుంది ఒక లైట్ కనుక వ్యక్తి ఆ వ్యక్తికి ఇస్తే అతను చీకట్లో కాకుండా ఈ టార్చ్ లైట్ వెలుగులో ప్రయాణం ఎంత బాగా చేయగలడో ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా కనిపించినటువంటి దోషాలకి పరిహారాలు చేసుకుని ఆ వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితాల్లో ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి తగ్గుముఖం పట్టించుకొని చక్కని జీవనో సమయాన్ని కేటాయించి చక్కని జీవనోపాధిని కూడా పొంది ప్రయాణం చేస్తారు సుభ అని చెప్పిన మనకి జ్యోతిషాస్త్రం తెలియజేయబడుతూ ఉంటుంది కాకపోతే కొంతమంది వ్యక్తుల యొక్క పరిసర ఈ యొక్క వ్యక్తిగత యాతకాల పరిశీలన చేస్తూ ఉంటే వ్యక్తిగత జాతకాలలో ఇక్కడ రాహువు కేతువు శని కుజుడు ఈ నాలుగు గ్రహాలు బాగోలేదని తెలియజేసినట్లుగా వ్యక్తిగత యాతకాల్లో కూడా వాళ్ళకి నాలుగు గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా కనుక లేకపోతే వాళ్ళు వ్యక్తిగత యాతకాల్లో కూడా ఆ గ్రహాల యొక్క సమయం నడుస్తూ ఉంటే ఇక్కడ గోచారం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండదు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు అది ఖచ్చితంగా వీళ్ళే అని చెప్పేసి మనం ఈ కార్యక్రమం ద్వారా ఎలా ఐడెంటిఫై చేయగలం అందుకోసమని ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి అన్న నేను ప్రతి ఒక్కరికి ప్రత్యేకంచి మరీ మరీ తెలియజేస్తుంటాను అయినప్పటికీ మీ పర్సనల్ హారాస్కోప్లో కూడా ఇటువంటి ఇబ్బందికరమైన గ్రహాల యొక్క సమయాలు నడుస్తూ మీరు కూడా ఇబ్బందులు పాలవుతున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతూ ఉంటుంది ఈ యొక్క మాటలు వినేసరికి ఈ కార్యక్రమంలో ఇన్ని రకాల సమస్యలు కనపడతాయి వస్తాయి అని చెప్తున్నాను కాబట్టి అటువంటి పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటే మీరు భయపడవలసిన అవసరమైతే లేదు ఎందువల్ల అంటే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం ద్వారా గ్రహాలకి దోషాలు ఏ విధంగా అయితే మనకు తెలియజేసుకుంటూ ఉంటామో వాళ్ళకి ఉపశాంతులు కూడా ఉంటూ ఉంటాయి ఆ ఉపశాంతి కార్యక్రమాలు చేసుకోగలిగితే చక్కని భవిష్యత్తు అయితే పొందవచ్చును పరిపూర్ణంగా ఆ యొక్క వ్యక్తి దాంట్లో ఇబ్బందులు పడాల్సిన అవసరమైతే ఉండదు ఇది మనం బాగా గుర్తుంచుకోదగే విషయం కూడాను దానికి మీ శ్రమ పట్టుదల కూడా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి ఇక్కడ మీకు రాహుకేతువులు శని కుజుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందికర స్థానాల్లో ఉన్నాయని చెప్పుకున్నాం వాటి వల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పుకుంటున్నాం ఎందువల్లంటే రాహుకేతులు లోహమూర్తులుగా సంచారం చేస్తున్నారు కాబట్టి అష్టమంలో ఉండేటువంటి కేతువు ఇబ్బందికరంగానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు అలాగే ధన కుటుంబ వాక్ మారక స్థానంలో ఉండే రాహు వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదు కర్మస్థానంలో శని అలాగే జన్మ వేయ స్థానాల్లో ఒకరిని సంచారంటే కుజుడు కూడా మేలును కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా పాపగ్రహంగా మారి పాప ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ నాలుగు గ్రహాలకి సంబంధించి దోషాలు పోగొట్టుకోవడానికి ఒక అద్భుతంగా ఉండేటువంటి దైవత ఆరాధన మనకి అందుబాటులో ఉంది అదే శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోగలిగితే మేషరాశికి చెందిన వ్యక్తులు ప్రతినిత్యము కూడా ఈ యొక్క దోషాల నుంచి మీరు తప్పించుకునే అవకాశం అంటే దోషం యొక్క తీవ్రతను తగ్గించుకుని సుఖజీవనం సాగించేటటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కలుగుతుంది మేషరాశి వారిలో కాబట్టి భయపడాల్సిన అవసరం తెలియదు కష్టాలు వస్తున్నాయి కానీ చెప్పేసి అని భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పండి మన మాట అంటే వినక వినగలం కానీ మన పరిస్థితులు కానీ దైనందిన కార్యక్రమాలు కానీ ప్రతిరోజు చేసుకునే పనులు మనం చేసుకోక తప్పదు ఇప్పుడు ఏదో ఒక వ్యక్తికి మేషరాశి వాళ్ళకి ఈ రకమైన గండం ఉంది అని చెప్పామనుకోండి ఆ గండ నుంచి తప్పించుకోవడం కోసమని ప్రతిరోజు కూడా అతను ఆ యొక్క పనిని మానిసి ఇంట్లో కూర్చుని ఉండగలడా అటువంటి రోజులు కాదు మనకి ఎవరికీ సాధ్యం కాదు ఎన్ని రోజులు కూర్చుంటాం మనం కాబట్టి పరిహారం చేసుకోవాలి పరిహారం చేసుకుంటే ఆ యొక్క అపాయం అనేటువంటిది తీవ్రత దగ్గుహం పడుతుంది అపాయం జరుగుతుంది కానీ ప్రాణాపాయ పరిస్థితి రాదు ఏదో చిన్న సమస్యతోటి ఆ సమస్య నుంచి తప్పించుకుని మానవుడు బయటపడి సుఖజీవనాన్ని సాగించే అవకాశం కలుగుతుంది అటువంటి అపాయాలను కూడా తగ్గించేటువంటి దైవనామస్మరణ లక్ష్మీ నృసింహ ఆరాధనగా మనకి ఈ నాలుగు గ్రహాల యొక్క దోషాలని కంట్రోల్ చేసేటువంటి శక్తివంతమైనటువంటి దేవత ఆరాధనగా లక్ష్మీ నృసింహ ఆరాధన మనకి కనిపిస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినటం కానీ చదవటం కానీ చేసే ప్రయత్నం చేయండి ప్రత్యేకంగా మేషరాశి వారు అందులోనూ సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి రాహుకీతుల యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ శని గుజులు కూడా మరీ అంత ఎక్కువగా అనుకూలతలు లేరు కాబట్టి ఈ లక్ష్మీ నృసింహ ఆరాధన చేసుకోవటం వల్ల మీ యొక్క జన్మ నక్షత్రం వచ్చిన నాడు ఎక్కువగా నవధాన్యాలు దానం ఇవ్వగలిగితే నవధాన్యాలు దానం ఇవ్వండి లేని పక్షంలో ఈ కుజులకు సంబంధించి కందులు ఈ యొక్క రాహువుకి సంబంధించి మినుములు కేతువుకి సంబంధించి ఉలవలు శనికి సంబంధించి నువ్వులు అలాగే బియ్యంతో కలిపి ఈ యొక్క ఐదు రకాల ధాన్యాలు కూడా మీరు బ్రాహ్మణులకు కానీ దేవాలయంలో కానీ దానం ఇవ్వండి అలా దానం ఇవ్వటం వల్ల ఈ యొక్క దోషం యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతూ ఉంటుంది ఇంకా శక్తి సామర్థ్యాలు కనుక ఉండి మీకు అవకాశం ఉండి వెళ్ళగలిగితే కనుక నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకోండి లక్ష్మీ స్వామి యొక్క ధ్యాన స్వకాలు చదవటం ప్రతినిత్యం పఠించడం వల్ల లక్ష్మీనరసింహస్వామి యొక్క రక్ష మీరు చేతికి తాడ రూపంలో కట్టుకోవటం వల్ల లక్ష్మీ నరసింహస్వామిని ప్రతినిత్యం ధరించడం వల్ల లక్ష్మీ నరసింహస్వామి యొక్క డాలర్ లేకపోతే ఏదైనా రూపుగాని మెడలో ధరించడం వల్ల ఎప్పుడైతే ఇవి చేస్తూ ఉంటారో ఈ నాలుగు గ్రహాలు కూడా కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది విద్యపరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్యన సాక్ష్యత పరంగా బాగుంటుంది వ్యాపారపరంగా బాగుంటుంది అన్ని రంగాల వారికి అనుకూలత కలుగుతాయి ఈ యొక్క లక్ష్మీ నరసింహ ఆరాధన వల్ల ఇంకా శక్తి ఉండి చేయించుకోగలిగిన వారు ఈ నాలుగు గ్రహాలకి కూడా జపశాంతి హోమాలు చేయించుకోండి లక్ష్మీ సుదర్శన నారసింహ హోమాన్ని చేయించుకునే శక్తి ఉంటే అది చేయించుకోండి ఈ లక్ష్మీ నారసింహ సుదర్శన హోమాన్ని చేయించుకోవటం వల్ల మీకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యల నుంచి తగ్గుముఖం బట్టి సుఖమైన జీవితం పొందిన అవకాశం కలుగుతుంది ఇలా చేయించుకునే శక్తి సామర్థ్యాలు ఉంటే కనుక చేయించుకోండి ఎందుకోసం అంటే కొన్ని రకాల గడ్డు పరిస్థితులు గ్రహస్థులు అనుకూలంగా లేని వ్యక్తులు ఇంతమందిలో మేషరాశి చెందిన మందులు కొన్ని లక్షల కోట్ల మంది ఉంటుంటారు ఎవరో ఒకరు కష్టాలు పడకపోరు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు వాళ్ళకి గ్రహచారము బాగోదు గోచారము బాగోదు అటువంటి వ్యక్తులు భయపడిపోవాల్సిన అవసరం లేదు కనీసం ఎటువంటి ఖర్చులు కూడా చేయలేకుండా ఆర్థికంగా స్థితి బాగోలేని వ్యక్తులు కనీసం స్వామి యొక్క దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి ఆ చిత్రపటాన్ని ఒక చిన్న ఫోటోను కొనుక్కుని మీ ఇంట్లో పెట్టుకుని ఒక రంగు పుష్పంతో చక్కగా స్వామివారికి పూజ చేసే మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకోండి మాకు ఏ కష్టాలు కలగకుండా చల్లగా కాబట్టి రక్షించు స్వామి అని చెప్తేనే ఈ యొక్క లక్ష్మీనరసింహ ఆరాధన చేయడం వల్ల కూడా మీరు చేసుకునే వృత్తి వ్యాపార వ్యవహారాలు ఎందు అనుకూలత కలుగుతుంది అనేక రకాల ఇబ్బందులు సమస్యలు కూడా మీకు తొలగించిన అవకాశం కలుగుతుంది ఇంకా దోష పరిహారం ఇంకా క్లియర్గా తెలియాలంటే కనుక జాతిరత్న ధారణ కూడా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది మీ జాతరత్వ ధారణ అనేటువంటిది ప్రత్యేకంగా మీ జాతక పరిశీలన చేసి మాత్రమే ధరించాలి కానీ ఎలా పడితే అలాగ రాశిని బట్ట నక్షత్రాన్ని బట్టి ధరించకూడదు దానికి ప్రత్యేకమైనటువంటి గ్రహ దోష పరిశీలన అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఆ యొక్క జాతక పరిశీలన చేసి సరైన జాతరత్వ ధారణ కనుక చేస్తే ఈ సమస్యల నుంచి కూడా తగ్గుముఖం బట్టి మంచి జీవన విధానం సాగించే అవకాశం ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఏవో ఇబ్బందులు చెప్పాలని చెప్పి భయపడపోవలసిన అవసరం లేదు ఎందుకోసం అంటే ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యక్తులు కొన్ని లక్షల మంది ఉంటారు కొన్ని కోట్ల మంది ఉంటారు ప్రపంచంలో ఏం మూలన ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి ఈ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు శుభాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అలాగే దానికి తగ్గట్టుగా చాలా వరకు మేలు కూడా కలుగుతుంది ఎందువల్ల అంటే ఇక్కడ గురుబలము శుక్రబలము కూడా రవి బుధుల యొక్క బలము కూడా సంపూర్ణంగా ఉన్న కారణం చేత మీ ఇళ్లలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కనబడుతోంది చాలా ఆనందకరంగా జీవన విధానం సాగే అవకాశం కనబడుతుంది కోలాహలంగా ఉంటుంది వృత్తి వ్యాపార వ్యవహారాలు ఎందుకు కూడా ద్వితీయార్థంలో అంటే సెప్టెంబర్ మాసం కొద్దిగా దాటిన తర్వాత పదిహేను పదహారు పదిహేడు తారీఖులు దాటిన తర్వాత ద్వితీయార్థంలో మంచి లాభాలు కలిగే అవకాశం కనబడుతోంది కుజుడు వక్ర రుజుగతిని పొంది మేనరాశులకు ప్రవేశం చేసి సంచారం చేసే సమయంలో కూడా మీకు చాలా వరకు మేలు కలిగే అవకాశం కనబడుతుంది వక్రించిన గ్రహము మేషరాశికి స్వక్షేత్రాధిపతి కాడ కాబట్టి సర్వశుభాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది భూగృహ వాహన యోగాది సౌకర్యాలు కూడా కల్పించేటువంటి అవకాశము శుక్రుడి వల్ల కుజుడు వక్రస్థాన స్థాన స్థితి వల్ల ఈ యొక్క రవి బుధుల యొక్క సంచారము గురు వల్ల కూడా కనపడుతోంది కాబట్టి అనేక రకాల శుభాలు కూడా మేషరాశి వల్ల కనపడుతున్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరమైతే లేదు భయపడవద్దు అని చెప్పేసి నేను ప్రత్యేకించి మేషరాశి వారికి మరీ మరీ తెలియజేస్తున్నాను ఇంకా చూసుకుంటూ ఉంటే సోమర్ అని చెప్తూ ఉంటాం బద్దకాన్ని అశ్రద్ధని నిడనాడాలి ప్రత్యేకంచి యొక్క వారు ఎందువలన అంటే కొద్దిగా చురుకైన స్వభావం ఉండేటువంటి వ్యక్తులు కొంచెం తొందరగా పనులు ముగించేసుకుని కొద్దిగా బద్దగించే అవకాశం కూడా లేకపోవలేదు ఎప్పుడైతే మీరు బద్దకాన్ని వదిలిపెట్టేసి మీ పనులు సక్రమంగా చేసుకుంటూ ఉంటారో అప్పుడు అన్ని రకాల పనులు కూడా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతున్నది అలాగే ముఖ్యంగా స్నేహితుల వల్ల జాగ్రత్తగా ఉండండి స్నేహితులు అంటే పూర్వకాలంగా ప్రాణప్రదంగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల కూడా కాదు మీకు అనూహ్యంగా అప్పటికప్పుడు కొంతమంది స్నేహితులు ఏర్పడే అవకాశం కనపడుతోంది ఇక్కడ గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేదు కాబట్టి మిమ్మల్ని పూర్తిగా నమ్మించేసి మీ ద్వారా ఏదో రకంగా వాళ్ళు అనేక రకాల ఉపాధిని లబ్ధిని పొంది మిమ్మల్ని పక్కన పెట్టి అనేక రకాల నష్టపరిచే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఈ యొక్క విషయంలో ఇక మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తతో ఉండాలి పంచమ స్థానం రవి ఏకరాశి నాథుడు ఏకరాశి నాదుగా ఉండే రవి ఆరోగ్య క్షేత్రంలో బుద్ధుడితో కలిసి సంచారం చేసినటువంటి కాలం కూడా ఆరోగ్య క్షేత్రంలో గోచార ప్రకారంగా యోగిస్తాడు కానీ ఇక్కడ సాంగత్యం వలన ఈ యొక్క రవి బుధుడితో చేరిన కారణం చేత మేషరాశి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసే అవకాశం కూడా లేకపోవలేదు సుమాన్ని మీకు ప్రత్యేకంగా మరీ మరీ తెలియజేస్తున్నాను కాబట్టి మీ ఎవరైతే కొత్తగా మిత్రులుగా స్నేహాంతో పరిచయం చేసుకుని కొంతమంది దగ్గర అవుతుంటారో వాళ్ళంత అప్రమత్తతో ఉండండి వాళ్ళని పూర్తిగా గుడ్డుగా నమ్మేయకండి వాడి వాళ్ళతోటి మీకు సంబంధించిన అన్ని రకాల గుట్టులు రహస్యాలు ఎవరు కూడా షేర్ చేసుకోకండి ఈ విషయంలో మీరు జాగ్రత్త పారించినట్టయితే కనుక తదుపరి ఆ అనుభవం ద్వారా కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి నేను అప్పుడు చెప్పకపోవడం ఎంత మంచి పని అయింది ఇటువంటి వ్యక్తులను పూర్తిగా నమ్మకుండా నేను జాగ్రత్తగా ఉన్నాను చెప్పేసి అని మిమ్మల్ని మీరు రక్షించుకునే వ్యక్తులుగా ఉండే అవకాశం కూడా కల్పించామని చెప్పేసి అని యొక్క మేషరాశి వారి గురించి మరీ మరీ తెలియజేస్తున్నాను ఇంకా కనుక చూసుకుంటూ ఉంటే వృత్తి వ్యాపారాల్లో అతి నమ్మకాల వల్ల కూడా ధన నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి అతిగా నమ్మకండి అతిగా పెట్టుబడి పెట్టకండి మీరు ఆచిదూర్చి ప్రవర్తించి ముందుకు కనుక ధన నష్టం నుంచి తప్పించుకునే అవకాశం కూడా కనబడుతోంది కాకపోతే ముఖ్యంగా శుభకా శుభ విషయాలు చెప్పుకుంటే కనుక పుత్ర సంతాన ప్రాప్తి కనబడుతోంది మేషరాశికి చెందినటువంటి స్త్రీ పురుషాదులో కనుక చూసుకుంటూ మేష మేషరాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరికి డెల్వీ కనుక వచ్చి ఉంటే మేషరాశికి చెందిన పురుషుల యొక్క భార్యలు కూడా ఎవరికైనా డెల్వీకి మేష రాశి చెందిన వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కనపడుతోంది ఇది ఒక చక్కని శుభ విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా కనుక చూసుకుంటూ ఉంటే వృత్తి వ్యాపారాల ఎందు భూగృహ స్థిరాస్తి విక్రయములందు లాభం కనబడుతుంది అంటే మీరు ఈ యొక్క మాసాంతంలో ఎప్పుడైతే మనకి ఈ యొక్క నాలుగో వారం ప్రారంభమవుతుందో రాహుకేతుల యొక్క మార్పుతో పాటుగా ఈ కుజులు కూడా మీకు ఎప్పుడైతే మేనరాశులకు ప్రవేశం చేస్తూ ఉంటాడో ఈ యొక్క బుధుడు రవి యొక్క సాంగత్యం కూడా కలుగుతుందో అప్పటి నుంచి వృత్తి వ్యాపార వ్యవహారాలు ఎందు లాభాలు కనబడుతున్నాయి అది కూడా జాగ్రత్తగా మసలు కూడా ముందుకు వెళ్ళగలిగితే కనుక అని చెప్పేసి అని నేను మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి గోచారం ప్రకారంగా సెప్టెంబర్ మాసంలో చాలా అద్భుతాలు గోచరించబోతున్నాయి చాలా మేలు కలగబోతున్నది దానికి తగ్గట్టుగానే ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి ఇబ్బందులు గోచరిస్తున్నా ఇబ్బందులు చెప్పా అని చెప్పేసి అని మీరు భయపడకండి భయపడాల్సిన అవసరం లేదు ఇటువంటి సమస్యలకి సరైన పరిష్కారం చే తెలుసుకునే ఉద్దేశం మీరు ఎవరికైనా కనుక ఉంటే నా ద్వారా మీ యొక్క వ్యక్తిగత యాత పరిశీలన చేయించుకోండి మీ వ్యక్తిగత యాత పరిశీలన చేయించుకునే ఉద్దేశం కనుక ఉంటే ఈ పైన కనపడుతున్న నంబర్కి ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేసి ఈ జాతక పరిశీలన దగ్గర రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలనలు చేయించుకుని ఏదైనా దోష పరిహారాలు చెప్తే కనుక దోష పరిహారాలు కూడా చేయించుకుని ఆనందకరమైన జీవితం పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మేషరాశి వారి గురించి ప్రత్యేకం మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండే బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం